Namaste everyone, welcome to Kalaspurti channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, andaru bagunnara andi? So andariki final exams ayipostunnayi kada. So andarillallo chaala types of pets untai, like cats untai, dogs untai, aquarium lo fishes untai, inka chaala chaala untai. सो నేను అందులో నుంచి ఒకటి తీసుకుంటున్నా, అదే చిన్న క్యూట్ చిక్స్. ఈ చిక్స్ ని నేను కొన్ని చిక్స్ ని తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నాను అంటే, ఈ చిక్స్ ని మనం ఎలా పెద్దగా చేయాలి, వీటిని ఎలా ఫుడ్ ఏ ఫుడ్ పెట్టాలి, ఎలా పెంచాలి అనేది నేను మీకు చెప్పబోతున్నాను. అది సగం మందికి తెలియదు, నా ఫ్రెండ్స్ కూడా అందరూ అడుగుతున్నారు. సో ఈ వీడియో ఒక స్పెషల్ వీడియో, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇవే చిక్స్. వీటికి మనం ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఇప్పుడు మీకు చెప్తాను. వీటికి మనం ఏ ఫుడ్ అయినా పెట్టచ్చు, కానీ ఆ ఫుడ్ వాటికి చిన్న చిన్నగా పెట్టాలి. పెద్ద బన్ అయినా వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కోసి వాటిని పెట్టాలి. నేను ఇప్పుడు వాళ్ళకి ఆమ్లెట్ పెడుతున్నాను, అది బాగా సాఫ్ట్గా ఉంటుంది, అవి ఈజీగా తినేస్తాయి. చూడండి, వాటిని గట్టిగా హ్యాండిల్ చేయకూడదు, లేకపోతే అవి దూరంగా వెళ్ళిపోతాయి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్, ఈ చిక్స్ని మనం ఎంత ఫ్రీగా వదిలేస్తే అవి అంత హ్యాపీగా ఇంకా ఫ్రీగా తిరుగుతాయి. చూడండి, వాటిని మనం ఇలా పట్టేసుకొని వాటి చిన్నప్పుడు అలా వదిలేస్తే అవి మన దగ్గరికే రావు. చూడండి, వీటిని సింపుల్గా వాటికి ఎక్కడైతే ఫుడ్ పెడదాం అనుకుంటున్నామో అక్కడ ఇలాగ ఫుడ్ పెట్టేసి అవి తింటాయి. చూడండి, వాటికి మనం ఏం పెట్టినా తింటాయి. ఇదిగోండి, ఎంత క్యూట్గా తింటున్నాయి. చూడండి, అటు ఇటు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తింటున్నాయి. అందుకని వీటికి మనం ఒక ప్లేట్లో ఇలాగ నీట్గా చిన్న చిన్న పీసెస్గా చేయాలి. పెద్ద పెద్దగా చేస్తే మళ్ళీ అవి తినలేవు, వదిలేస్తాయి ఫుడ్ని అలాగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి ఈ చెట్టు దగ్గరికి వచ్చినాయి, ఇవి కొంచెం గ్రో అయినాయి. చూడండి, ఇవి ఆడుకుంటూ ఆ ఆకులన్నిటిని చూస్తున్నాయి. గ్రీనరీ, ఆ గ్రీన్ అయితే అసలు ఆ గ్రీన్లో కలిసిపోతుంది. చూడండి, ఆ రెండు ఎలా ఆడుకుంటూ ఆ ఆకుల్ని తింటున్నాయో. ఫ్రెండ్స్, ఇవి మీరు చూస్తూ ఉంటే వీక్ ఒకసారి, మంత్కి ఒకసారి గ్రో అవుతూ ఉంటాయి. ఇప్పుడు మేము వీటికి మైదా పెడుతున్నాము. చూడండి, ఎంత స్పీడ్గా టక్ 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 అని తినేస్తున్నాయో. నాకు ఇది ఎప్పుడు చూసినా వీటిని ఎత్తేసుకొని ముద్దాడాలనిపిస్తుంది, కానీ వీటిని అలా ముట్టుకుంటే, మీకు స్టార్టింగే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇవి మనని దగ్గరికి ఇంకా రానివ్వవు. చూడండి, ఇవి ఎంత స్పీడ్గా తినేస్తున్నాయో. నేను వీటికి ఫుడ్ ఇంకా పెడతాను, అవి బాగా తిని బాగా గ్రో అవుతాయి. ఇవి రోజు రోజుకి ఇంకా మీరు చూస్తూ ఉంటే అవి చిన్న చిన్న చిక్స్ నుంచి పెద్దగా అయిపోయినాయి. చూడండి, మేము వాటిని అసలు ముట్టుకోవట్లేదు, అవే మా దగ్గరికి వచ్చేస్తున్నాయి. చూడండి, మేము జస్ట్ వాటికి ఇవే చూపిస్తున్నాము, అవి మా దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇంత క్యూట్గా ఉన్నాయో అవి. వీటి వల్ల అసలు మాకు టైంపాస్ చాలా బాగా టైంపాస్ అయింది. వీటితో మేము ఎంతసేపు ఆడుకున్నామంటే రోజంతా వీటితోనే ఆడుకునే వాళ్ళం. చూడండి, ఇప్పుడు ఇవి మళ్ళీ ఎర్త్ వర్మ్స్ తినడానికి వచ్చేసినాయి. ఇవి చూడండి, మీరు చూడగలుగుతున్నారు గ్రోత్ అయితే చాలా పెద్ద హెన్స్లా మారుతున్నాయి ఇవి. చూడండి ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్లో అయితే పూర్తిగా యెల్లో కలర్ ఇంకా గ్రీన్ కలర్లో ఉండేవి, ఇవి నెమ్మదిగా వైట్ కలర్లో మారుతున్నాయి. అదే నాకు విచిత్రంగా అనిపిస్తుంది, నేను ఎప్పుడైతే వైట్ కలర్ హెన్స్ చూడలేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ హెన్స్ని మనం డాగ్ నుంచి క్యాట్స్ నుంచి సెక్యూర్గా ఉంచాలి కదా. దానికోసం మేమేం చేసామంటే, ఇవి బాటి మాటికి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మేము ఒక డబ్బా లాంటిది ఒక బాక్స్ తీసుకున్నాము, వాటికి చిన్న చిన్న కణాలు పెట్టాము. చూడండి, దానివల్ల ఆ లోపల ఉన్న హెన్కి ఆక్సిజన్ అందుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడగలిగితే ఒక పేపర్ కూడా పెట్టాము, దానివల్ల హెన్ ఏమైనా తినేసి అక్కడ పడేసినా వాటిని మనం ఈజీగా ఎత్తేసి వేరేది పెట్టచ్చు. చూడండి, ఇప్పుడు ఇవి పెద్దగా అయిపోయినాయి. వీటికి ఇప్పుడు నేను ఫ్రూట్స్ పెడుతున్నాము, వాటర్ మెలన్ పెడుతున్నాము చిన్న పీసు. ఇవి ఎంత పెద్దగైనా వీటికి చిన్న చిన్న పీసెస్ పెడుతూ ఉండాలి. చూడండి, ఇవి ఎంత స్పీడ్గా తినేస్తున్నాయో. చిన్నప్పుడు అయితే క్యూట్గా స్పీడ్గా నెమ్మదిగా తినేవి, ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా తింటున్నాయో ఒక్కొక్కటి. అసలు మనం అవి తింటున్నాయో లేదా అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఇవి మాత్రం మేము చెప్పకుండానే ప్రతి రాత్రి స్పీడ్గా డబ్బా లోపలికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండేవి. తర్వాత మళ్ళీ పొద్దున లెగ్గానే అవి బయటకు వచ్చేసేవి, మేము చెప్పకుండానే అవి బయటకు వచ్చేసేవి. ఒకసారి అయితే గ్రీన్ అలా ఉండిపోయింది. చూడండి, అలా అక్కడ ఉండిపోయింది, నేను బయటికి రాను అసలు అన్నట్టు అలా ఉండిపోయింది. చూడండి
సో ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన కళాస్ఫూర్తి ఛానల్ని. ఇంకా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, సో దట్ మీకు మా వీడియోలో పెట్టిన ఫస్ట్ నోటిఫికేషన్ రావచ్చు, ఇంకా మీరు మా వీడియోని ఫస్ట్ చూసే వ్యూవర్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇవి పోటీ పోటీగా ఈ నూడిల్స్ని తింటున్నాయి. ఎంత స్పీడ్గా తినే అంటే అమ్మో, అసలు ఒక రేసర్ ఎంత స్పీడ్గా తింటే చూడండి, ఎంత స్పీడ్గా తింటున్నాయో. మాకైతే ఇంకా పెట్టాలనిపించి నాకు అనిపించింది, ఏంటి వీటికి ఏం పెట్టలేదే, పొద్దున్నంతా నేను ఫుడ్ పెట్టాను, అప్పటికే మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి వీటికి ఇంత ఆకలేసింది. ఐ వాజ్ రియలీ జస్ట్ షాక్. చూడండి అవి ఎలా తింటున్నాయో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ చిక్స్ ఒక ఫేవరెట్ ఫుడ్ చెప్పబోతున్నాను. ఇది నా చిక్సే కాదు, మీ అందరి చిక్స్ ఫేవరెట్ ఫుడ్ చెప్పబోతున్నాను. అదేంటంటే పల్సెస్ ఆర్ దాల్స్. చూడండి పప్పులు అన్నా ఏమన్నా అలాంటివి చాలా స్పీడ్గా తింటే వాటికి చాలా ఇష్టం కూడా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా చిక్స్కే కాదు మీ అన్ని చిక్స్కి కూడా చాలా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఏంటో మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే చూడండి, నేను స్పెషల్గా డబ్బాల్లో పెట్టమని చూపిస్తున్నాను మీకు. అదేంటంటే రాగులు, జొన్నలు, ఇంకా సజ్జలు. ఇవి మనం వాటికి రోజు కొంచెం పెడితే చాలు ఫ్రెండ్స్, ఇంకా అవి చాలా యాక్టివ్గా ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ చిక్స్ మీరందరూ కొనుక్కుంటారని నేను అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో మీకు ఒక ఇది చూపించబోతున్నాను. అది ముందు ఎలా ఉండేవి, తర్వాత పెద్ద అయ్యాక ఎలా ఉండేవి ఫోటోలు మీకు చూపించబోతున్నాను. మీరు రియల్లీ షాక్ అవుతారు అది గ్రోత్ చూసి. నేను చూపిస్తాను మీకు అది కూడా. సో ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన కళాస్ఫూర్తి ఛానల్ని. ఇంకా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మీకు మా వీడియోలో ఫస్ట్ వ్యూవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవే చిన్నప్పుడు క్యూట్గా ఇలా ఉండేవి దగ్గర దగ్గరగా, పెద్దయ్యాక కూడా అన్నదమ్ముల్లాగా చూడండి ఎలా ఉన్నాయో పెద్దగా. అండ్ దట్స్ ఆల్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.